ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. April 22 నుండి April 28 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఈ వారం గడవబోతోంది, ఆ విశేషాలతో పాటు ముఖ్యంగా వారు చేపట్టవలసినటువంటి ముఖ్య కార్యక్రమం ఏమిటో ఆ విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీచాంద్రమాన విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజులను చూస్తే 22వ తేదీ శ్రీరామ జయంతి, 25వ తేదీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, 26వ తేదీ మతత్రయ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం, 28వ తేదీ నృసింహ జయంతి, శని త్రయోదశి, వెంగమాంబ జయంతి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఈరోజు వివాహ ఉత్సవాన్ని చేసుకునేటటువంటి వారికి శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతితిష్ఠతి. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, గురువు సప్తమంలో, శని నవమంలో, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్న కారణంగా, శని కేతువుల వ్యతిరేక ప్రభావం కారణంగా గృహిణులైనటువంటి వాళ్ళు ఆవేశపడ్డం ఏమాత్రము మంచిది కాదు. ఆత్మ నియంత్రణతో ఉండి తీరాలి. ఉద్యోగులు పై అధికారులు చెప్పినట్లుగా నడుచుకోవడం మంచిది తప్ప వాద వివాదాలకి వెళ్ళడం సరికాదు. వాణిజ్య రంగంలో ఉండేటటువంటి వారు ఎప్పటికప్పుడు లెక్కలని సరైన తీరులో పరిశీలించుకుంటూ ఉండాలి తప్ప లెక్కలని పేరబెట్టుకుంటూ ఉండడం ప్రమాదానికి తోవతీస్తుంది. ఉద్యోగినులైనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమని తగ్గించుకోవడం కోసం సుఖకరమైనటువంటి ప్రయాణాలను చేస్తూ కార్యాలయాలకు వెళ్ళడం రావడం మంచిది. రాజకీయ రంగం వాళ్ళు నిదానంగా మాట్లాడాలి, ఆచి తూచి మాట్లాడాలి తప్ప అనాలోచితంగా మాట్లాడడం సరికాదు. వినోద రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆ అవకాశాల ద్వారా కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కనిపిస్తోంది. కార్మిక రంగం వారు పనిచేసేటటువంటి సందర్భంలో తగు జాగ్రత్తల్ని పాటించి తీరాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే కుటుంబంలో సుఖశాంతులు ఐకమత్యం ఉంటాయి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, గృహిణులకి ఆవేశం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఆవేశాన్ని అణుచుకోవాలి. ఉద్యోగులైనటువంటి వారు తోటి ఉద్యోగులతో సహోద్యోగ పరిస్థితిని పాటిస్తూ వారందరినీ కలుపుకుంటూ వెళ్ళి తీరాలి. వాణిజ్య రంగం వారు పెద్దగా పెట్టుబడులను పెట్టడం అంత లాభకరం కాదు. తగుమాత్రంగా పెట్టుబడిని పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగినులైనటువంటి వాళ్ళు పని ఒత్తిడి ఉండేటటువంటి కారణంగా మరొకరి సహాయాన్ని కూడా తీసుకోవడం ఉత్తమం తప్ప మొత్తం పనిని తమ భుజ స్కంధాల మీదే వేసుకున్నట్టయితే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు మానసికంగా అలసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకరోజు ఎక్కువగా విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించుకోవడం మంచిది. రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఆచితూచి మాట్లాడడం లేదా మౌనంగా ఉండడం, మితభాషణం చేయడం ఎంతైనా అవసరం. వినోద రంగానికి చెందినటువంటి వాళ్ళకి అవకాశాలు అంత పెద్ద ఎక్కువగా రాకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తీర్థయాత్రలు లేదా దాన ధర్మాల దృష్టిని ఈ వారం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్ప ఫలితం ఉండదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, గృహిణులైనటువంటి వారు కొత్తదైనటువంటి పనిని ప్రారంభించాలి అని ఆలోచిస్తారు. కొత్తదైన ఆదాయ మార్గాన్ని అన్వేషించి కుటుంబానికి లాభసాటికరంగా ఉండేలా ఏర్పాటు చేసుకుందామనే ప్రయత్నానికి వస్తారు. ఉద్యోగులైనటువంటి వాళ్ళకి పని సమానంగా ఉంటుంది, సుఖంగా గడుస్తూ ఉంటుంది. ఏ విధమైన బాధ లేకుండా ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. వాణిజ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. లాభం అతిమాత్రంగా ఉండదు, కానీ నష్టం మాత్రం ఉండకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి సుఖంగా ఉంటుంది, వేతనంలో ఆధిక్యం కలిగే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు
దాన ధర్మాలు అలాగే తీర్థయాత్ర క్షేత్ర సందర్శనానికి ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ పనులు లేవు కాబట్టి వెళ్ళే ఊహతో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వారి ప్రతిభ గుర్తింపబడుతుంది కాబట్టి ఎక్కువ శ్రమని చేయాలి అనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులైనటువంటి వాళ్ళు విశేషమైనటువంటి శ్రమని చేస్తారు, శారీరకంగా బాగా అలసిపోయేటటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవ అంత అవసరం లేదు కానీ శారీరక శ్రమ హెచ్చుగా ఉండవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు రాత్రనక పగలనక చేయవలసినటువంటి నిర్విరామ బాధ్యత కలిగిన వాళ్ళు కావాల్సి వస్తుంది. కాబట్టి తగినటువంటి సమయంలో నిద్ర, తగినటువంటి సమయంలో ప్రయాణం, అలా జాగ్రత్తగా ముందుకు ముందే నిర్ణయించుకోగలగాలి. వాణిజ్యం అంతంత మాత్రంగా ఉంటుంది, విశేషమైనటువంటి లాభాలని ఆర్జించే అవకాశం తక్కువ. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు పై అధికారుల ప్రశంసల్ని విశేషంగా పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దూరభార ప్రయాణాలని, వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాలని చాలా సుఖంగా భవిష్యత్ ఆలోచనతో చేస్తారు. వినోద రంగానికి చెందినటువంటి వాళ్ళకి విశేషమైన అవకాశాలు లభిస్తాయి. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు తగు జాగ్రత్తల్ని పాటిస్తారు. అంతేకాక కొత్తదైనటువంటి పరిశ్రమని తామే సొంతంగా స్థాపించుకుంటే ఎలా ఉంటుందనే ఊహకి కూడా రాగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థికంగా ఈ వారం చాలా బాగున్నప్పటికీ కూడా మానసికంగా దిగులుతనం లేకుండా ఉత్సాహకరంగా గడిపేందుకు ప్రయత్నాన్ని చేయాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులు కలుపుగోలుతనంతో, ఇరుగు పొరుగులతో, బంధుమిత్రుల ఆగమనంతో ఉత్సాహంగా గడపగలుగుతారు. ఉద్యోగులు తమకు ఇవ్వబడ్డటువంటి పనిని సకాలంలో పూర్తి చేసినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వాణిజ్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు సరుకు మొత్తం అమ్ముడైనటువంటి కారణంగాను, కొత్తదైనటువంటి సరుకును చేయగలిగినటువంటి అవకాశానికి సరిపోయినంత సొమ్ము ఉన్నటువంటి కారణంగానూ ఉత్సాహంగా ఉంటారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికమైనటువంటి లాభం కలిగిన కారణంగా ఏదో గృహోపకరణాలు కానీ మరేవో కానీ పసిడి అంటే బంగారం వెండి మొదలైనవి కొనుక్కోవాలనే ఊహకి వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు కొత్తదైనటువంటి పరిశ్రమను కూడా పెట్టాలి అనే ఆలోచనకి సరిపోయిన అనుభవజ్ఞులు ఎవరున్నారో వారి కోసం ప్రయత్నాలను చేస్తారు. వినోద రంగం వారికి తగినటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా పూర్వం వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకునేందుకు తగిన ప్రయత్నాల్లో ఉంటారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు తమకి సంబంధించిన పనిముట్లని కొనుగోలు చేసుకునేందుకుగా దూర ప్రయాణాలని చేస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆనందంగా ఉన్నటువంటి కారణంగా అహంకరించకూడదు, తమకున్నటువంటి పలుకుబడిని ఇతరులకి వినియోగించాలి అనేటటువంటి ఆలోచనకి తొందరగా వచ్చేయకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులైనటువంటి వారందరూ కూడా సామూహికంగా ఏదైనా ఉపాధి ప్రయత్నాన్ని చేయాలి అని అనుకుని ఒక సంఘంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులైనటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సహోద్యోగులు అలాగే పైన ఉన్నటువంటి అధికారులతో సమన్వయ భావంతో గడపగలుగుతారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వాళ్ళు సుఖమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. కొత్తమైనటువంటి పెట్టుబడుల కోసం ప్రయత్నాన్ని ఏవో రుణాల రూపంలో చేస్తారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు విదేశీ ప్రయత్నాన్ని చెయ్యాలనే ఊహకి వస్తారు. రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు విశేష ప్రయత్నాన్ని చేయవచ్చు కానీ అది ఈ వారంలో ఫలించకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి కృషి చేసి కొత్తదైనటువంటి ఆర్డర్ని సంపాదించుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు మరో చోట కూడా ప్రయత్నాన్ని చేసి అక్కడ కూడా ఉద్యోగాన్ని పొందగలుగుతారు, అయితే ఈ ఉద్యోగంలోనే కొనసాగుతూ ఉంటారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు విశేషంగా ఒక భూమిని ఎక్కువ ధరకి కొనాలి అనే నిర్ణయానికి వచ్చి ఒకసారి ఆలోచనలో పడతారు, ఈ వారంలో కొనుక్కోలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు విశేషమైనటువంటి శ్రమని పడి చక్కనైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు కాబట్టి సకాలంలో నిద్ర, సకాలంలో తిండి అనేటటువంటి ఆ నియమాన్ని పాటించుకోవాలి. ఔషధ సేవ దాకా వెళ్లకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
గృహిణులైనటువంటి వాళ్ళకి తల్లి తండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా తమదైనటువంటి ఆలోచన పూర్తిగా పక్కకి నెట్టబడి వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించుకోగలగాలి. ఉద్యోగులైనటువంటి వారికి తమ స్వతంత్ర అభిప్రాయం ఏమాత్రమూ చెల్లుబడి కాదు. పై అధికారులు ఏ ఆదేశాలను ఇచ్చారో అవి మాత్రమే పాటింపబడవలసి వస్తుంది. అలా చేయడమే కూడా సరైనది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి జరిమానాలు పడే అవకాశం ఉంది కాబట్టి లెక్కల్ని సరిగా చూసుకుంటూ ఉండి తీరాలి. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి మరొకరి బాధ్యత అంటే అదనపు బాధ్యతలు కూడా వచ్చేటటువంటి కారణంగా రాత్రి పగలు అనకుండా శ్రమించవలసిన అవసరం ఏర్పడుతోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు భార్యాభర్తలు అలాగే తమ సంతానంతో కలిసి ఎక్కడికో చోటికి దూర ప్రయాణం చేస్తారు. వేసవి సెలవుల్ని గడపాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు దూర భార ప్రయాణాలను చేసినటువంటి కారణంగా తాత్కాలిక అనారోగ్యానికి గురై ఔషధ సేవని సామాన్యంగా చేస్తూ ఉండవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి లాభం ఆర్జించగలిగిన అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమదైనటువంటి ఆలోచనని అమలు చేసుకోవాలనే ఊహతో ఉండాలి తప్ప ఎవరో చెప్పినటువంటి ఆలోచనని ఎవరో చేసినటువంటి ఆ పనికి అనుగుణంగా చేయాలని ఆ విధమైన నిర్ణయంతో ఉండకూడదు. గృహిణులు ముఖ్యంగా. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చేస్తే గృహిణులైనటువంటి వారికి అనారోగ్య అవకాశం కనిపిస్తోంది కాబట్టి ముందుకు ముందే తగినంత జాగ్రత్తతో ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగులైనటువంటి వాళ్ళకి పై అధికారుల ఒత్తిడి హెచ్చుగా ఉండే కారణంగాను చిన్న పొరపాటు పెద్దదిగా పరిణమించడం కారణంగాను మానసికమైనటువంటి వ్యథకి క్షోభకి తాత్కాలికంగా గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ఎంత అమ్మకాన్ని చేసినప్పటికీ కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉండే కారణంగా కొద్ది విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి తాము చదివిన చదువు కంటే వేరైనటువంటి పనిని కూడా చేయవలసిన అవసరం వచ్చిన కారణంగా కొత్తదైన చదువుని చదువుకోవలసినటువంటి అవసరం ఏర్పడి కొద్ది ఇబ్బందిగా అనిపిస్తుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగు జాగ్రత్తల్ని పాటించడంలో కొద్ది పొరపాటు చేసిన కారణంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళకి ఆర్జన అంటే విశేషమైన లాభార్జన లేనటువంటి కారణంగా మందకొడిగా సాగుతూ ఉంటుంది వ్యాపారం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగంలో ఏమాత్రము చికాకు లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గృహిణులకి ఏమాత్రము కలిసి వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్తదైనటువంటి పనిని చేయడం కానీ కొత్తదైన ఆలోచనని చేయడం మాత్రం అంత సరికాదు. ఉద్యోగులైనటువంటి వాళ్ళు తమదైన పని మాత్రమే తమ భుజాల మీద వేసుకోవాలి తప్ప ఇతరులకి సలహాలని సూచనలని ఇవ్వడం సరైనటువంటి పని మాత్రం కాదు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వాళ్ళు తాత్కాలికమైనటువంటి నిలుపుదల కారణంగా అమ్మకాలు కొనుగోళ్ళు లేనటువంటి కారణంగా పెద్దదైనటువంటి లాభాన్ని ఈ వారంలో పొందలేకపోవచ్చు. ఉద్యోగినటువంటి వాళ్ళు ఆవేశాన్ని అణుపుచ్చుకోగలగాలి. లేని పక్షంలో అనవసరమైనటువంటి ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం ఉంది. వినోద రంగానికి చెందినటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది కానీ మనోవ్యథ కలుగుతుంది. చేతిలో డబ్బులు ఆడేటటువంటి పరిస్థితి తక్కువగా అనిపించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు ఏ విధమైన నిర్ణయాన్ని చేయడానికి ఈ వారం ఏమాత్రపు అనుకూలత ఇయ్యదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఈ వారం కొత్తమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేద్దామని అనుకున్నప్పటికీ కూడా తాము తెచ్చుకున్నటువంటి ద్రవ్యం సరిపోని కారణంగా కొనుక్కోలేకపోతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళు వారి భాగస్వాములతో చిన్న విరోధాలు ఏర్పడే కారణంగా స్తబ్దుగా ఉంటుంది ఈ వారం ఈ వ్యాపారం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి పనిని ఆచి తూచి చేసుకోవాలి. వాద వివాదాల జోలికి పోకూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గృహిణులైనటువంటి వాళ్ళకి ప్రతి పనిలోనూ తాత్కాలికమైనటువంటి ఆటంకం కలుగుతూ ఏ పనిని చేయలేమేమో అనే నిరుత్సాహానికి తాత్కాలికంగా గురవుతారు. ఉద్యోగులైనటువంటి వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా పై అధికారులకి సంతృప్తి లేకపోయేసరికి కొద్ది నిరాశాజనకంగా ఉంటారు.
వాణిజ్య రంగానికి చెందినటువంటి వాళ్ళు సరుకు ఎంత అమ్మినప్పటికీ కూడా విశేషమైన లాభం లేకపోయేసరికి ఒకే వస్తువు మాత్రమే అమ్ముతూ ఉండడంతో మిగిలినటువంటి అమ్మకాలు లేకపోవడంతో ముందు నాటికి ఏమవుతుందనే మనోక్షోభని అనుభవిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు విశ్రాంతిని కోరుకున్నప్పటికీ కూడా సెలవు లభించని కారణంగా అనిష్టంగానే పనిచేయవలసి వస్తారు. రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు మంచి విందులు వినోదాలు కాలక్షేపాలను చేస్తూ ఏ ప్రధానమైనటువంటి దానిలోనికి చేరాలనే కొత్తదైనటువంటి ఊహలో పడతారు, ఆలోచనకి వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు క్రొత్తమైనటువంటి పరికరాలని తమకు తాము సొంతంగా కొనుక్కోవాలనే ఊహకు వస్తారు భద్రతా కారణంగా. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు సుఖంగా ఈ వారం గడపగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి ఆనందం కోసం ఆధ్యాత్మిక గ్రంథాలని చదవడం కానీ నిత్య పూజని చేయడం కానీ ఈ రెంటిని చేస్తూ ఉండడం చాలా ఉత్తమం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులు శుభకార్యాలకి వెళ్తూ ఆనందంగా గడపగలుగుతారు. గృహోపకరణ సామాగ్రి అలాగే చీరలు నగలు ఇతరమైనటువంటి కొనుక్కునేటటువంటి ఆ ఉత్సాహంలో ఉంటారు. ఉద్యోగులైన వారందరికీ కూడా తాము చేసేటటువంటి సంస్థలో మహోత్సవాలు జరుగుతూ ఉండే కారణంగా ఆనందంగా గడుపుతారు. వాణిజ్య రంగాల వారికి లెక్కలన్నీ సక్రమంగా ఉన్నాయని తేలడంతో సంతోషకరంగా గడుపుతారు ఈ వారాన్ని. ఉద్యోగులైనటువంటి వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి మానసికమైన అలసట లేకుండా సంతోషంగా ఉంటారు ఈ వారంలో. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి విదేశాలకి తగినటువంటి ప్రయత్నం చేసిన కారణంగా విదేశాలకి అనుమతి లభిస్తుంది కాబట్టి వెళ్లేందుకు తగినటువంటి ప్రయత్నాల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు ఇతరమైన ఒక కర్మాగారాన్ని పెట్టాలనే ఊహకి వచ్చి అనుభవజ్ఞులతో సంప్రదించి తొందరలో ఆ పనికి సంబంధించిన నిర్ణయాన్ని చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారికి ఈ వారం అంతా అనుకూలిస్తూ ఉంటుంది కాబట్టి అహంకరించకుండా దైవ ప్రార్థన చేస్తూ గడపడం ఉత్తమం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులు ఇరుగు పొరుగులతోనూ అలాగే బంధుమిత్రులతోనూ చక్కనైన కాలక్షేపాన్ని చేసుకుంటూ ఉండడం మంచిది తప్ప వీరి మీద వారి మీద చాడీలని వినకుండా ఉండడం ఉత్తమం. ఉద్యోగులైనటువంటి వారు ఎవరి పనిలో వారు చక్కగా ఇమిడిపోవడం మంచిది తప్ప వేరొకరి పనిని భుజం మీద వేసుకున్నట్లయితే తప్పక సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరానికి రావచ్చు. వాణిజ్యానికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము వ్యాపారాన్ని తెరుచుకోగలగాలి తప్ప ఆ శుభకార్యం ఈ శుభకార్యం అంటూ వెళ్ళిపోయినట్టయితే వాణిజ్యం తాత్కాలికంగా కుంటుబడవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచనతో తాత్కాలికంగా కార్యాలయానికి సమయపాలన లేకుండా వెళ్ళడం పై అధికారుల మందలింపుకి గురి కావడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు పై అధికారులతో చిన్నగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. వినోద రంగానికి చెందినటువంటి వాళ్ళకి తాత్కాలికమైన మానసిక అశాంతి ఏర్పడవచ్చు, అది ఏ కారణమైనా కావచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు తాత్కాలికంగా అన్ని పనులని ఆపివేసి తమదైనటువంటి పని మాత్రమే భుజాన వేసుకుని దూరభార ప్రయాణాలని చేస్తారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వాళ్ళు వ్యవసాయపు పనిముట్లని కొనుగోలు చేసుకుంటారు. దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల కోసం తగిన ప్రయత్నాల్లో ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇరుగు పొరుగులతో చక్కనైనటువంటి స్నేహబాంధవ్యాలు నిలుపుతూ ఉండాలి తప్ప ఒక్కరుగా ఉండాలి అని మాత్రం అనుకోకూడదు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఈనాటి విషయం భాను సప్తమి శ్రీ విద్యారణ్య జయంతి. అలాగే వైశాఖ మాసానికి ప్రత్యేకంగా మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వసంత ఋతువుకు శుక్రుడు అధిపతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వారం ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలను పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశికి సంబంధించి ఈ వారం అంతా కూడా మేషంలోనే రవి ఉండడము, ద్వితీయంలో శుక్రుడు, అలాగే చతుర్థంలో ఆశ్లేష నక్షత్రంలో రాహువు స్థితిగతుడే ఉన్నాడు. అలాగే గురువు దృష్టి ఉన్న కారణం చేత
జీవితంలో ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా మంచి సందర్భాలే ఎదురవుతాయి. అయితే ఈ రాశివారు ఈ వారమంతా కూడా ఎరుపు రంగులో ఉండేటటువంటి దానిమ్మ గింజలను లేక ఎరుపు రంగులో ఉండేటటువంటి అంజీరు పండ్లను దానంగా ఇస్తే మేలు కలుగుతుంది. దానిమ్మ మొక్కను తెచ్చి కుండీలో పెట్టి పెంచినా లేక ఖాళీ స్థలం ఉన్న సందర్భాలలో ఆ దానిమ్మ మొక్కను నాటి సంరక్షించినా ఈ వారమంతా కూడా అన్ని మాటలలో అన్ని సందర్భాలలో కూడా మేషరాశి వారికి ఎదురు ఉండదు. అంతా విజయవంతంగానే ఈ వారమంతా కూడా మేషరాశి వారు పూర్తి చేయగలుగుతారు. వృషభరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా శుక్రుడు వృషభ రాశిలో ఉండడము, మూడవ ఇంట రాహు ఉండడము, అలాగే ఆరింట గురువు, ప్రత్యేకించి వృషభరాశి వారికి అష్టమంలో కుజుడు శని స్థితిగతులే ఉండడం కొద్దిగా వ్యతిరేక ఫలాలను ఇస్తున్నాయి. వృషభ రాశి వారికి సంబంధించి ప్రత్యేకించి ద్వాదశంలో అంటే 12వ ఇంట రవి ఉండడం కూడా వ్యతిరేక ఫలాన్నే ఇస్తుంది. ఈ సందర్భాలలో వృషభ రాశి వారికి సంబంధించి పాటించవలసిన పరిహారాలలో గోవులకు సలువ పందిరి ఏర్పాటు చేయడం, అలాగే గోవులకు నీటి వసతి ఏర్పాటు చేయడం, గో సంరక్షణ చర్యలను స్వీకరించడం ద్వారా చేపట్టడం ద్వారా వృషభ రాశి వారు పరిహారాలను పాటించి మేలు మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. మిథునరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా 2వ ఇంట రాహువు స్థితిగతుడై ఉన్న కారణం చేత వాక్కు సంయమనం లోపిస్తుంది. అలాగే మిథునరాశికి సప్తమంలో కుజశనులు ఉన్న కారణం చేత ఇంట్లో కొద్దిపాటి అనైక్యతా భావనలు, ఒకటే మాట కుదరకపోవడము అనేవి కనిపిస్తున్నాయి. అయితే మిథునరాశి వారికి సంబంధించి 11వ ఇంట ఏకాదశంలో రవి సంచారం చేస్తున్న గోచార స్థితి కారణంగా మిథునరాశి వారికి ఉద్యోగ స్థానంలో, సంఘంలో, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు మెరుగవుతాయి. ఆ రకంగా లాభాలు కలుగుతున్నాయి. మిథునరాశి వారు ఈ వారంలో పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకించి ఇది వాయుతత్వ రాశి కనుక వీరంతా కూడా చిన్నారి బాలబాలికలకు వేణువులను అందించడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. కర్కాటక రాశిలో ఈ వారమంతా కూడా రాహువు ఆశ్లేష నక్షత్రంలో స్థితిగతుడై ఉన్నాడు. అలాగే సప్తమంలో మకరంలో కేతువు శ్రవణ నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. ఈ కారణాల చేత శరీరానికి సరిగా ఆరోగ్యం చేకూరకపోవడము, ఇంట్లో కొద్దిపాటి అనైక్యతా భావనలు కనిపించడము, ఇంట్లోనూ మనస్సులోనూ కూడా కుదురు లేకపోవడంతో చంచల స్వభావంతో తిరగడం, వృధా ప్రయాణాలు, అనవసర ప్రయాసలతో ఊరికి అలా తిరగడం లాంటివి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా కనిపించేటటువంటి వ్యతిరేక ఫలితాలు. ఈ రాశివారు ఈ వ్యతిరేక ఫలాలను అధిగమించడం కోసం పాటించవలసిన పరిహారాలలో చలివేంద్రంలో వీరు ప్రత్యక్షంగా నిలబడి జలదానం చేయాలి. అలాగే కర్కాటక రాశివారు ఈ వారంలో వారికి నచ్చిన రోజున విసనకర్రలను, తెలుపు రంగులో ఉండేటటువంటి టోపీలను అందజేయడం ద్వారా ఈ వ్యతిరేక ఫలాలను అధిగమించవచ్చు. సింహరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా 3వ ఇంట గురువు తులారాశిలో విశాఖ నక్షత్రంలో స్థితి పొంది ఉండడం, అలాగే పంచమంలో కుజశనుల స్థితి కారణంగా కొద్దిపాటి వ్యతిరేక ఫలాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ వ్యతిరేక ఫలాలను సానుకూలంగా మలుచుకునే నిమిత్తమై సింహరాశి వారు ఈ వారమంతా కూడా పాటించవలసిన పరిహారాలలో సజ్జలు, రాగులు వీటితో చేసినటువంటి పదార్థాలను వారు సేవించడం, అలాగే ఈ పదార్థాలను వితరణ చేయడం, దానంగా ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రత్యేకించి సింహరాశి వారు ఈ వారమంతా కూడా మజ్జిగను సిద్ధం చేసి ఆ మజ్జిగను దానంగా ఇచ్చినా, అందరికీ పంచిపెట్టినా మంచి ప్రయోజనం కలుగుతుంది. కన్యారాశికి సంబంధించి ఈ వారమంతా కూడా 2వ ఇంట గురువు, 4వ ఇంట శనికుజులు, 5వ ఇంట మకరంలో కేతువు ఉండగా సప్తమంలో మీనరాశిలో బుధుడు స్థితి పొంది ఉన్నాడు. అలాగే అష్టమంలో రవి ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా ఉన్నాయి. ప్రత్యేకించి చతుర్థంలో అర్ధాష్టమ శని అన్న పేరిట శని ఉన్న కారణం చేత ఈ శని ఉద్యోగ స్థానాన్ని, దశమాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి కన్యారాశి వారికి ఉద్యోగం చేసే చోట వ్యతిరేక ఫలాలు కనిపించే అవకాశం ఉంది.
వీటిని సానుకూలంగా మలుచుకునే నిమిత్తమై కన్యారాశి వారు పాటించవలసిన పరిహారాలలో చిన్నారి బాలికలకు అలంకరణ సామాగ్రిని అందించడం, అంటే కాటుక, బొట్టు, గాజులు, రిబ్బన్లు ఇలాంటి వాటిని బాలికలకు అందించడం, వీటితో పాటుగా మామిడి పండ్ల రసాన్ని గణపతికి అభిషేకం చేయడం ద్వారా లేక మామిడి పండ్లను బాలికలకు అందించడం ద్వారా కన్యారాశి వారు సానుకూల ప్రయోజనాలను పొందవచ్చు. తులారాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలోనే గురువు విశాఖ నక్షత్రం రెండవ పాదంలో స్థితి పొంది ఉండడం, అలాగే చతుర్థంలో కేతువు ఉన్న కారణం చేతను, ప్రత్యేకించి దశమంలో రాహువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్న కారణం చేత స్వల్పంగా వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. ఉన్న చోట నుంచి మరో చోట ఉండవలసి రావడం, ఇల్లు మారే అవకాశాలు కొద్దిగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యతిరేక ఫలాల నుంచి సానుకూల దృక్పథం మలుచుకోవడంతో పాటుగా మంచి ఫలాలు పొందేందుకై తులారాశి వారు పాటించవలసిన పరిహారాలలో ఆధ్యాత్మిక పుస్తకాల వితరణ, అలాగే మామిడి పండ్ల రసంతో శ్రీమన్నారాయణమూర్తికి అభిషేకం చేయడం, లక్ష్మీనారాయణులను సేవించడం, తల్లిదండ్రులను పూజించడం మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వృష్టికి రాశికి సంబంధించి 12వ ఇంట గురువు వ్యయంలో ఉన్న కారణం చేత వృథా ధన వ్యయం, అలాగే 2వ ఇంట శని ఉన్న కారణం చేత వాగ్దోషాలు, తృతీయంలో కేతువు ఉన్న కారణం చేత సోదరీ సోదరులతో వ్యతిరేక సంబంధ బాంధవ్యాలు, మంచి ఫలాలు ఫలితాలు లేకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి సప్తమంలో శుక్రుని కారణంగా ఇల్లాలు లేక భర్త అనుకూలతతో కుటుంబం సహకారం లభించడంతో ఈ పరిస్థితుల నుంచి వారు సులభంగా అధిగమించగలుగుతారు. అయినా ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ దర్శనం, శనగ గుగ్గిళ్లను ఆలయంలో వితరణ చేయడం, అలాగే మామిడి పండ్ల రసంతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలాలను ఫలితాలను పొందవచ్చు. ధనురాశికి సంబంధించి ఈ వారమంతా కూడా శని కుజులు ధనురాశిలోనే ఉన్నారు, అలాగే 2వ ఇంట కేతువు కారణంగా వాగ్దోషాలు, అష్టమ రాహువు వల్ల అనవసర ప్రయాణాలు, వృధా వాగ్వివాదాలు, ప్రత్యేకించి పంచమంలో ఉన్న రవి కారణంగా సంతానపరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ వ్యతిరేక ఫలాల నుంచి సానుకూల ప్రయోజనాలను పొందడం కోసం పాటించవలసిన పరిహారాలలో వృద్ధ పురుష దర్శనం, దత్తాత్రేయ వజ్ర కవచం, ఇది అగ్నిపురాణంలో ఉంది, దీనిని పఠించడం లేక వినడం ద్వారా సానుకూల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇంటిలో ఎవరైతే వృద్ధులు ఉంటారో, శతాధిక వయోవృద్ధులు, అలాంటి వారిని సేవించడం, వారికి నమస్కరించడం, వారికి సపర్యలను పాటించడం ద్వారా ఆచరించడం ద్వారా సానుకూల ప్రయోజనాలను ధనురాశి వారు పొందవచ్చు. మకర రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా వ్యయం, 12వ ఇంట శని కారణంగా మంచి ఫలాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో నలుపు, ఎరుపు, పసుపు ఈ మూడు రంగులు మేళవించిన దారాన్ని కుడి చేతికి రక్షగా కట్టుకోవాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా సప్తమంలో రాహువు ఉన్న కారణం చేత ఈ వారమంతా కూడా రాహుకాలంలో మౌన వ్రతాన్ని పాటిస్తే ప్రయోజనం సిద్ధిస్తుంది. కుంభరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా 2వ ఇంట బుధుడు, 3వ ఇంట రవి, 4వ ఇంట శుక్రుడు, అలాగే ప్రత్యేకించి 6వ ఇంట రాహు ఉన్న కారణం చేత సానుకూల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి 9వ ఇంట ఉన్న గురువు కారణం చేత మరింత శ్రేయస్సు మేలు కనిపిస్తుంది. కుంభరాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకించి అల్లనేరేడు పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు లేదా పటాపట్ గోళీలు అన్న పేరుతో లభించేటటువంటి నల్ల ఉప్పు, చింతపండు, పంచదార, బెల్లము మేళవించి ఇంగువ కూడా కలిపి కట్టినటువంటి చిన్న చిన్న గోళీలను వీటిని వితరణ చేయడం ద్వారా కుంభరాశి వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. మీనరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలో బుధుడు, 2వ ఇంట రవి, 3వ ఇంట శుక్రుడు, అలాగే పంచమంలో రాహువు ఉన్న కారణం చేత సత్ఫలితాలు, మంచి సానుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే అష్టమంలో ఉన్న గురువు కారణం చేత వచ్చేటటువంటి వ్యతిరేక ఫలాల నుంచి సానుకూల ఫలాలు పొందే నిమిత్తమై మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలలో ఈ వారం అంతా కూడా వారు ఏదైనా ఒక నచ్చిన రోజున లేక శుక్రవారం నాడు ప్రత్యేకంగా మందార పుష్పాలతో మహాలక్ష్మిని పూజించడం, అలాగే తల్లిని సేవించడం ద్వారా తల్లికి కావలసినటువంటి కొత్త వస్త్రాలను, చీర, జాకెట్ బట్టలు కొనుక్కు వచ్చి మరీ అందించడం ద్వారా తల్లి ఆశీర్వచనం పొందితే మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా జయప్రదంగా ముగుస్తుంది. ఈ రోజున రాహుకాలం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున ఈ రాహుకాలం ఉన్న సమయంలో సూర్య అష్టకం చదవడం లేక సూర్యాయ నమః అన్న నామమంత్రాన్ని జపించడం ద్వారా సానుకూల ప్రయోజనాన్ని సాధించుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలు, పొందవలసిన ప్రయోజనాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా సాంప్రదాయబద్ధంలో మనం ఇంట్లో వంటగది విషయంలో పాటించేటువంటి నియమాలతో పాటుగా ఆధునిక యుగంలో ఆధునిక పద్ధతుల ద్వారా మనం ఏ తీరున వంటగది ఏర్పాటు చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో అటు సంప్రదాయబద్ధమైనటువంటి వాస్తును ఇటు ఆధునికపరమైనటువంటి విధి విధానాన్ని పాటించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అయితే తూర్పుముఖంగా వంట చేయటం అనేటువంటిది అన్ని విధాలా కూడాను శ్రేయోదాయకమైనటువంటి పద్ధతే. దక్షిణముఖంగా వంట అనారోగ్యాన్ని, ఉత్తరముఖం వంట ధన నష్టాన్ని, పశ్చిమముఖం వంట దుఃఖాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం చక్కగా తెలియజేస్తోంది. అయితే ఆధునిక ఇంజనీరింగ్ ప్రకారంగా వంటగది ఏ విధంగా తీర్చిదిద్దుకుంటే మనకు శతవిధాల లాభదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఉంటుందో తెలుసుకుందాం. సహజమైనటువంటి గాలి వెలుతురు గదిలోకి ప్రవేశించేటట్టుగా ఎప్పుడూ కూడా వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. సూర్యోదయంలోని అల్ట్రా వయలెట్ కిరణాలు వంటగదిలో ప్రవేశించడం వల్ల క్రిమి సంహారకాలు, ఇవి క్రిముల్ని సంహరించడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకే సూర్యరశ్మి కిరణాలు వంటగదిలో కూడా ప్రవేశించేటట్టుగా వంటగది ఉండాలి. వంటగదికి గల 4 గోడల్లో కనీసం 1 బయట గోడై ఉండాలి. అలా ఉంటేనే కిటికీలు ఏర్పరిచి సహజమైనటువంటి గాలి వెలుతురు వంటగదిలోకి వచ్చేటువంటి ఏర్పాటును మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వంటగది కనీస ఎత్తు 9 అడుగులు ఉండాలి. 10 నుంచి 12 అడుగుల ఎత్తు సౌకర్యవంతంగా ఉంటుంది. గది మాత్రం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఉంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించండి. వంటగదిలోని కిటికీని వంట ప్లాట్ఫారం నుండి అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకుంటే గాలి వలన స్టవ్ మంటకు ఇబ్బంది అనేటువంటిది ఉండనే ఉండదు. అంటే ఆ ప్లాట్ఫామ్ కట్టేటువంటి విధి విధానంలో జాగరూకత వహించి ఆ యొక్క వంటగదిలో మీరు అమర్చేటువంటి గ్యాస్ స్టవ్ గాలికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఇబ్బంది కలగకుండా ఉండే రీతిలోనే మీరు ఆ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. వంటగది వైశాల్యంలో 10వ వంతు వైశాల్యం గల కిటికీని మరియు కప్పు దగ్గర వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. వంటగది వైశాల్యం తక్కువలో తక్కువ 50 చదరపు అడుగులు ఉండాలి. వెడల్పు కనీసం 6 అడుగులకు తక్కువ కాకుండా ఉండాలి. 70 చదరపు అడుగులైతే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి ప్లానింగ్ వేసుకుంటారో దానిలో వంటగదికి ప్లానింగ్ వేసుకునేటువంటి విధి విధానంలో ఈ సూత్ర ప్రాతిపదికలు కనుక పాటించినట్లయితే
చాలా చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం. వాస్తుశాస్త్రరీత్యా కూడాను మంచి యోగం సిద్ధిస్తుంది. ప్రత్యేకమైనటువంటి స్టోరు గది ఉన్నప్పుడు వంటగది వైశాల్యం 50 చదరపు అడుగులు ఉన్నా సరిపోతుంది. డైనింగ్తో కలిసినటువంటి వంటగది మాత్రం 100 చదరపు అడుగుల వైశాల్యం ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. సహజసిద్ధంగా వంట చేసినటువంటి గదిలోనే ఆహారం భుజించటం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సన్నగా పొడవుగా ఉండేటువంటి వంట గదులకు ఒక గోడకే షెల్ఫులు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. స్టవ్ అనేటువంటిది బల్ల కింద మాత్రమే అరలు ఏర్పాటు చేసుకోవాలి. మధ్యరకం వైశాల్యం గల వంటగదులకు అంటే ఎల్ షేప్లో కడుతుంటారు. 2 గోడలకు పెద్ద వంటగదులకు సి ఆకారంలో 3 గోడలకు ఇంకా పెద్ద వంటగదులకు జి అనేటువంటి ఆకారంలో 4 గోడలకు షెల్ఫులు ఈశాన్యం వదిలి ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. అలాగే వంటగదిలో ప్లాట్ఫామ్ ఎత్తు ఫ్లోరింగ్ నుండి 3 అడుగులు ఉండాలి. స్టవ్ ప్లాట్ఫారం మీద నుంచి కనీసం 3 అడుగుల ఎత్తు వరకు గోడలకు టైల్స్ అంటిస్తే శుభ్రం చేసుకోవడం తేలికవుతుంది. వంటగదుల్లో పనిచేసే ప్రదేశం వద్ద లైటింగ్ పడేలా, పనిచేసే ప్రదేశంలో నీడ పడని విధంగా తెల్లని ఫ్లోరోసెంట్ లైట్స్ ఏర్పాటు చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ను గది బయట వైపు సరైన ఏర్పాటుతో ఉంచి కేవలం గ్యాస్ పైపును మాత్రమే వంటగదిలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. భరతాన్వయావలంబనుడవు నీవా. భరతుడు వంశకర్తగా ఈ వంశాన్నంతటినీ కూడా విస్తరింపజేశాడు. అటువంటి గొప్ప వంశము వృద్ధిలోకి రావడం ఇవాళ నీ మీద ఆధారపడి ఉంది. నిన్నొకడు పంచదా చేయుము మత్ప్రియంబుగన్. నిన్నొక్క కోరిక కోరుతాను భీష్మ, తల్లిగా నేను కోరినటువంటి కోరికని నువ్వు తీర్చాలి. నా ఆదేశంగా స్వీకరిస్తావో, తల్లి యొక్క కోరికగా భావిస్తావో, కానీ నా కోరికని మాత్రం నువ్వు తీర్చవలసి ఉంటుంది. ఇక కురువంశంబున నీ ఒక్కరుడవయున్నవాడవు. ఉర్వీరాజ్యం వెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతయు బడయు ముగిన్. ఇవాళ ఈ కురువంశానికి అంతటికీ కూడా మిగిలినటువంటి వాడివి నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుని సంతానాన్ని కను. అలాగే ఈ రాజ్యభారాన్నంతటినీ కూడా నువ్వు స్వీకరించు. అంతేకాదు, నిరతంబు బ్రహ్మమొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్న మగుట ధర్మవేయని. భీష్మ, ఒక్క విషయాన్ని బాగా ఆలోచించు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశాడు. ఆ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఈ వంశం ప్రారంభమైంది. ప్రారంభమై నిరంతరంగా అలా కొనసాగుతూ వస్తోంది. ఇవాళ నువ్వు ఈ వంశ విస్తరణ నిర్వహించకపోతే, రాజ్యభారాన్ని స్వీకరించకపోతే ఇక్కడతో ఇది అంతరించిపోతుంది. నీ తండ్రి శంతన మహారాజు గారు ఇది జరగకూడదని కోరుకున్నాడు. కాబట్టి నీవు ఈ తంతువు కొనసాగేటట్టుగా, ఈ వంశము విస్తరిల్లేటట్టుగా, ఈ రాజ్య పరిపాలనము మన చేత నిరంతరము కొనసాగేటట్టుగా కర్తవ్యాన్ని స్వీకరించాలి. కాబట్టి వివాహం చేసుకుని సంతానాన్ని కను. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఎవరి కోసం చేశాడు ఈ ప్రతిజ్ఞ? కామినీ కాంచనములు రెండిటికీ దూరంగా ఉంటాను అని, నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను సంతానాన్ని పొందనని,
రాజ్యభోగం నాకు అక్కర్లేదు, ఇక పైన సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి సంతానమే రాజ్యమునకు అధికారులవుతారని ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మాచార్యుల వారి వద్దకి అదే సత్యవతీదేవి వచ్చి, నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొంది నువ్వే రాజ్య పరిపాలన చెయ్యి అని అడుగుతావు. మీకు ఈ సన్నివేశం విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది? శ్రీరామాయణంలో నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం అంటుంది కైకమ్మ. యవరాజ్య పట్టాభిషేకం జరగాలని దశరథ మహారాజు గారు రామచంద్రుడి విషయంలో ఏ ముహూర్తాన్ని నిర్ణయించాడో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. అదే ముహూర్తంలో రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి అని అడిగింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దశరథుడు మరణించిన తరువాత అదే కైకమ్మ అరణ్యానికి వెళ్ళి, రామా నేనే నిన్ను అడుగుతున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం చెయ్యి అంది. కైకమ్మ రాముణ్ణి ఎలా ప్రార్థన చేసిందో, ఏ సత్యవతీదేవి శంతనుడికి భార్య కావాలని భీష్మించి ఘోరమైన ప్రతిజ్ఞని భీష్మాచార్యుల వారు చేశారో ఆ భీష్మాచార్యుల వారిని మళ్ళీ అదే సత్యవతీదేవి వాటిని ఉపసంహారం చేసి వివాహం చేసుకుని సంతానాన్ని కని రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేస్తూ వంశాభివృద్ధితో ఆచంద్రతారార్కం ఈ ప్రక్రియ నడిచేటట్టుగా చూడమని అభ్యర్థిస్తోంది. పరిస్థితులు రావడం వేరు, మాటకి నిలబడగలగడం వేరు. అది అంత తేలికైన విషయం కాదు. నేను ఇందువల్ల చేయలేకపోతున్నానండి అని చెప్పవచ్చు, అది తప్పని నేను అంటలేదు. కానీ కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒకరు మాత్రం ఆ ఇచ్చిన మాట కోసమే నిలబడిపోతారు తప్ప, మాటకి అంత ప్రాధాన్యత ఇస్తారు తప్ప అన్న మాట తప్పడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళు అంత పౌరుషంతో అంత సత్యనిష్టతోటి ఉంటారు. భీష్మాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తుంటే ఆర్షవాంగ్మయంలో ఉన్నటువంటి మహాపురుషులందరిలో ఉన్నటువంటి సుగుణముల యొక్క కూడిక మీకు కనపడుతుంది. అందుకే ఆయన అన్నాడు, విని భీష్ముడనియే మీకిట్లని ఆనతి ఈయ తగునే, నా పలికిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చిరుపునంత చిరుతని చెప్పుడా. మీరు నన్ను ఇలా ఆజ్ఞాపించచ్చా అమ్మా, వివాహం చేసుకోమంటున్నారు, రాజ్య పరిపాలన చెయ్యమంటున్నారు, నేనేమైనా చిన్నపిల్లవాడినా, ఇప్పుడు ఒక మాటని మళ్ళీ గంట పోయేటప్పటికి ఆ మాట పక్కన పెట్టేసి సరేలేండి మీరందరు అంటున్నారు కదా ఇలా చేసేస్తానులేండి అనడానికి, అది పసిపిల్లలైతే చేస్తారమ్మా, ప్రాజ్ఞులైన వారు అలా చెయ్యకూడదు. ఇత పూర్వం నేనే కదా ప్రతిజ్ఞ చేశాను, నీ తండ్రికి మాట ఇచ్చి కదా నిన్ను తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భార్యని చేశాను, ఇవాళ శంతన మహారాజు గారు వెళ్ళిపోయారని, నీకు పుట్టినటువంటి సంతానమునకు సంతానము కలగకుండా శూన్యం ఏర్పడిందని నేను మాట తప్పనా, నేను వివాహం చేసుకోనా, నేను రాజ్యభారాన్ని స్వీకరించానా, ఇంత భీష్మించిన భీష్ముడు మాట తప్పాడు అన్న మాట రాదా? కాబట్టి అలా చేయకూడదమ్మా, మాటకి కట్టుబడి ఉండడంలో గొప్పతనం ఉంది. హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గుర్వర్ధమునా చేకునిన సద్వ్రతంబు విడుతునే. అమ్మా, ఒకవేళ హిమకరుడు శైత్యమును, చంద్రుడు తన చల్లతనాన్ని వదిలిపెట్టి వేయవచ్చుగాక, అర్యముడు మహాతేజమును, సూర్యభగవానుడు తన యొక్క వేడిని తన యొక్క తేజస్సుని వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేయచ్చుగాక, హుతాశనుడు ఉష్ణత్వము విడిచిరేని, అగ్నిహోత్రుడు తన యొక్క వేడిని విడిచిపెట్టేస్తే విడిచిపెట్టేయవచ్చుగాక, గుర్వర్ధమున చేకునిన సద్వ్రతంబు విడుతూనే, నేను మాత్రం తండ్రి గారి కోసమని చేసిన ప్రతిజ్ఞ ఏది ఉందో అది విడిచిపెట్టేస్తానా అమ్మా? విడిచిపెట్టడం సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.